हाय अंडी नमस्ते वेलकम टू मई चैनल नेनु मी महालक्ष्मी इवाला मन वीडियो वच्चेसी बोब्बट्लु एला रेडी चेयालो चूद्दामंडी चेनापप्पु बोब्बट्लु एला रेडी चेयाली एंटने चूद्दाम मुंदुगा अयिते ఒక కప్పు వరకు చెనపప్పు అనేది తీసేసుకుంటున్నానండి ఒక కప్ చెనపప్పు తీసుకొని నేనైతే శుభ్రంగా కడిగేసి విజిల్ పెట్టేస్తాను చూసారు కదండి ఒక కప్పు వరకు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకొని మనకు విజిల్ పెట్టేసుకుందామండి 2.5 కప్పులు వాటర్ వేసేసి పెట్టేద్దాం మనం అదే గిన్నెలో ఉడికించుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా ఈ విధంగా అయితే గమ్మున అయిపోతుందండి శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని ఇలా 2 కప్పులన్నర వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ 2 వేసాను ఇంకొక హాఫ్ కప్పు కూడా వేసేస్తున్నానండి త్వరగానే ఉడికిపోతుంది అంతేనండి విజిల్ పెట్టేసుకోవడమే మనం ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించేసుకున్నాం అంతేనండి ఇప్పుడు ఒక 2 విజిల్ వచ్చాక 1 నిమిషం పాటు మనం సైన్ పెట్టేసుకోవాలి ఒక 2 విజిల్ వచ్చాక 1 నిమిషం పెట్టారంటే కనుక సిమ్ లో అయిపోతుందండి ఈ లోపే మనం పిండి కలిపేసుకుందాం చూసారు కదా మనం ఈ లోపే 2 కప్పుల వరకు పిండి తీసుకున్నాను అంటే నేను ఎక్స్ట్రానే తీసుకున్నాను ఉంటే ఉంటదనేసి దీంట్లోనే కొంచెం పసుపు వేస్తున్నానండి కలర్ కోసం కొంచెం ఆయిల్ వేసాను 1 టీ స్పూన్ వరకు రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి అంటే ఒక చిటికెడు వేస్తున్నాను ఎక్కువేమీ కాదు కానీ ఎవరకన్నా పసుపు కలర్ ఇష్టం లేదన్న వాళ్ళు వేసుకోవద్దండి కలర్ బాగుంటుందని వేసాను బాగుంటుంది కలర్ కూడా లైట్గా కొంచెం వేసుడు వేయడం వల్ల కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది బాగుంటుంది కలర్ఫుల్గా చూసారు కదండి ఈ విధంగా మైదా పిండి అనేది మనం బాగా కలిపేసుకోవాలి అది గట్టిగా చపాతీ ముద్దలా కాదండి కొంచెం మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి చపాతీ పిండికి మనం ఎంత గట్టిగా అయితే కలుపుకుంటామో దాంట్లో ఇంకా కొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి దీనికి కొలత అంటే ఒక గ్లాస్ వరకు నీళ్ళు అనేది పట్టిందండి పూర్తిగా ఒక గ్లాస్ పట్టేసింది మళ్ళీ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ మినిమం 4 స్పూన్ల వరకు ఆయిల్ అనేది నేను యాడ్ చేశాను దీంట్లో అలా కొంచెం కొంచెంగా అలా యాడ్ చేశానండి కొంచెం నీళ్ళు ఎక్కువనే పట్టింది ఇది మెత్తగా ఉండాలి కాబట్టి మనం అలాగే కలుపుకోవాలండి దీన్ని ఏమీ లేదు కలిపేసుకుని ఒక 10 నిమిషస్ పాటు బయట పెట్టేసామంటే సైడ్కి అది సాఫ్ట్గా ఉంటుంది సాఫ్ట్గా రెడీ అయి ఉంటుంది మనకి అంతేనండి దీనికి పెద్దగా ఏమీ టైం అయితే పట్టదండి చూసారు కదా ఈ విధంగా మరొక అర స్పూను ఒక అరట స్పూన్ వరకు అలా పావు టీ స్పూన్ వేసుకుంటూ టోటల్ అయితే 4 స్పూన్ల వరకు నేను నూనె అనేది వాడేసాను మీరు ఈ ప్లేస్లో నెయ్యి కూడా వాడుకోవచ్చు మీరు కాల్చేటప్పుడు కూడా అది మీకు నూనె వద్దనుకుంటే మీరు నెయ్యే వాడండి బాగుంటుంది బొబ్బట్టి అనేది చూడండి ఇంకా సాఫ్ట్గా రావాలి ఇదే సరిపోదండి అప్పుడే మనకి బొబ్బట్టి అనేది పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది చూడండి ఎంత బాగుందో అలా కలుపుతూ మనం కలుపుకుని ఒక దాంట్లో అలా పెట్టేయాలండి చూసారు కదా ఏ మెత్తగా ఉంది అదే విధంగా కలుపుకుంటేనే మనకి బాగా అనేది వచ్చేస్తుంది చూసారు కదా అర టీ స్పూన్ నూనె వేసేసి దాని మీద మూత పెట్టి సైడ్ పెట్టేసుకోవాలండి తర్వాత మనం పప్పు అనేది గ్యాస్ ఆఫ్ చేసేసాము ఆల్రెడీ పప్పు అనేది అయిపోయిందండి మెత్తగా అయిపోయింది సో మనం దీంట్లో ఒక కప్పు పప్పు కాబట్టి ఒక కప్పే మనం బెల్లం అనేది వేసుకోవాలండి అప్పుడే మనకి బాగుంటుంది టేస్ట్ అనేది మీకు ఇంకా ఎక్కువగా స్వీట్ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకో యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఒక కప్పుకి ఒక కప్పు మాత్రమే వేస్తున్నాను దీంట్లో నీళ్ళు అయితే ఏమీ లేవండి మీరు కావాలనుకుంటే నీళ్ళు ఏమైనా ఉన్నాయనుకుంటే ఆ నీళ్ళు తీసేసి పూర్తిగా నీళ్ళు తీసేసి అప్పుడు బెల్లం అనేది వేసుకుంటే మనకి పలుచగా అవ్వకుండా గట్టిగా బాగుంటుందండి చూడడానికి అలాగ అనిపిస్తుంది తర్వాత బెల్లం వేయడం వల్ల మనకి లిక్విడ్లా వచ్చేస్తుంది
చూడండి అలా కలిపిగలదిగా మనకి లిక్విడ్ లాగా వచ్చేస్తుందండి. ఆ బెల్లం కరిగిపోయి అని దాంట్లో నీళ్ళు నీళ్ళగా వస్తుంది. ఏం కాదండి, ఆ పాకంలో ఉడికితేనే పప్పు అనేది చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో సగం కందిపప్పు కూడా వేసుకోవచ్చు. అరకప్పు శనగపప్పు, అరకప్పు కందిపప్పు కూడా వేసుకోవచ్చు. యాలకులు పొడి అండి, యాలకులు నేను ఫస్టే మిక్సీ కొట్టి పెట్టుకుంటాను. అవి అయితే పొడి వేసేసానండి. చూడండి అలా పలచగా అయిపోయింది కదా. ఏం కాదండి, ఏం భయపడే అవసరం లేదు. అయ్యో ఎక్కువ నీళ్ళ కింద అయిపోయింది అనే అవసరం లేదు. మీకు పప్పు బాగా ఉడికిపోతే ఏ గొడవ లేదండి. ఇది మనం ఎప్పుడైనా కూడా మనం బెల్లం వేసాక అది గట్టిదనం అనేది వచ్చేస్తుంది, భయపడే అవసరం లేదు. మనకి బొబ్బట్టి కాబట్టి కొంచెం సాఫ్ట్గానే కావాలి కాబట్టి అలా ఉడికిపోయాక చలార్చుకుని మనకు కొంచెం పాకం అనేది వచ్చేస్తుంది. దాంట్లో బెల్లంలో ఉడికేటప్పటికి టేస్ట్ బాగుంటుంది. కావాలనుకున్న వాళ్ళు కొబ్బరి వేసుకోండి. నేనైతే కొబ్బరి బొబ్బట్లు చేసి చూపిద్దామనే ఉద్దేశంతో కొబ్బరి అనేది వేయలేదండి నేను. చూడండి అంతే, మనకి స్టవ్ ఆఫ్ చేసుకుని చలార్చుని మనం మిక్సీ కొట్టుకుంటే చాలండి. చూడండి అలాగా వేసుకున్నాక మనం మిక్సీ కొట్టుకుని ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, బౌల్ కానీ ప్లేట్ కానీ మీ చాయిస్ అండి, మీ ఇష్టాంతరం. చూడండి ఇలాగా మనం మిక్సీ కొట్టుకున్నాక ఇది కూడా కొంచెం చలార్చుకుని ఇలా మనకి బటర్ పేపర్ అనేది తీసుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని వెంటనే కూడా మనం చూసారు కదండి ఈ పూర్ణం అనేది మైదాపిండిలో లోపల స్టఫింగ్ చేసేయాలి. ఇలా స్టఫ్ చేసేసాక మనం ఒత్తేసుకోవడమేనండి. చాలా వేజీ, చాలా త్వరగా అయిపోతుంది. మనకి టైం అనేది ఎక్కువ ఏమి పట్టదండి, చాలా త్వరగానే అయిపోతుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టపడే ఒక స్వీట్ రెసిపీ ఇది, చాలా బాగుంటుంది. చూడండి అదేవిధంగా మనం అన్నీ కూడా చేసేసుకోవాలండి. చూసారు కదా మనకి దలసరిగా కాకుండా. మీరు ఇంకా పెద్దవి కావాలనుకుంటే ఇంకొంచెం పూర్ణం అండ్ మైదాపిండి పెంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా అలాగ ఒత్తేసుకోవాలండి. మనం ఆ బటర్ పేపర్తో పాటే మనం పెంచి మీద వేసేయచ్చు. వేడికి పెట్టేసుకున్నానండి సైడ్, నేను అది చేసి లేకపోయి అలాగా తీసుకొని మనం చూసారు కదండి అలా మెల్లిమెల్లిగా తీసేస్తే అది అలా ఊడొచ్చేస్తుంది. చూసారు కదా అలా ఈజీగా అయిపోతుంది. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, లేదంటే వేరే కవర్లు కూడా వస్తాయండి, దాని మీద కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే ఇలా మెత్తగా ఉండటం వల్ల బాగా వస్తాయండి, అందుకే నేను సాఫ్ట్గా అనేది కలిపేశాను. మీ ఇష్టమండి, మీరు ఎలాగైనా ఎలాగైనా చేసుకోవచ్చు. ఈ పసుపు కలర్ ఎందుకు వచ్చింది అంటే మనం బెల్లం వేయడం వల్ల, పప్పు వల్ల వచ్చిందండి. మనం దాంట్లోనే అలాగే కొంచెం ఒక చిట్టుకడంతా మనం పసుపు అనేది వేసేయమండి, దానివల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగా కాలేదో, కలర్ఫుల్గా ఉంది. అంతేనండి మనకి బొబ్బట్ అనేది సూపర్గా రెడీ అయిపోయింది. మరొకటి కూడా రెడీ చేసేసుకుంటే సరిపోతుంది. సేమ్ అండి, కొంచెం తీసుకుని మనం పూర్ణం లోన్ పెట్టేసి స్టఫ్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుందండి, మనకి కష్టం ఏమీ లేదు. వచ్చిన వాళ్ళు అయితే చాలా ఈజీగా చేసేయచ్చు, నాకైతే ఇలాగా వచ్చండి. మీకు ఎలా వస్తుందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చేసినా కూడా ఈ విధంగా పిండి కలిపి బటర్ పేపర్ ఉంటే కనుక మీకు త్వరగా ఈజీగా చేసేయచ్చండి. మీకు చిన్నవి కావాలనుకుంటే కొంచెం చిన్న ముద్ద తీసుకోండి మళ్ళీ. అలాగే మీరు పూర్ణం కానీ మైదాపిండి కానీ ఈక్వల్గా తీసుకున్నారంటే కనుక బాగా వస్తుంది. చూసారు కదా ఈ విధంగా మనం ఒత్తేసుకుంటూ మరొకటి కూడా రెడీ చేసేసుకుందాం. అంతేనండి, అలా ఉంటే సరిపోతుంది. అంతేనండి రెడీ అయిపోయింది. ఇది కూడా వేసేసుకున్నాక మనకు బొబ్బట్టు ఫుల్గా రెడీ అయిపోయినట్టేనండి. అంతే సేమ్ అండి, అంతే అలా ఊడొచ్చేస్తుంది. మనకేం పట్టుకోదండి, అందుకోసమే మనకు కొంచెం ఆయిల్ అనేది వేసేసుకుంటే మనకు సరిపోతుంది.
ఈ బొబ్బట్ ఆల్రెడీ పెట్టానండి మీకు, మళ్ళీ మరొకసారి పెడదామని చెప్పేసి మళ్ళీ పెట్టాను. నేను కొబ్బరిది కూడా బొబ్బట్టు ఎలా రెడీ చేయలేనిది, దా వీడియో కూడా పెట్టేస్తానండి త్వరగానే. వీలైనంత వరకు మీకు త్వర త్వరగానే చూపించేస్తాను. చూసారు కదా మనకి బొబ్బట్ అనేది రెడీ అయిపోయింది. నేను పక్కన నెయ్యి ఎందుకు పెట్టానంటే, ఎవరైనా ఇష్టమైన వాళ్ళు మీరు నెయ్యి వేసుకుంటే బొబ్బట్లో చాలా టేస్టీగా ఉంటుందండి, భలే ఉంటుంది. సో అందుకోసమే నేను నెయ్యి పెట్టాను. మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.